హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం మన విబిఏ ట్రైన్ డివిడి పర్చేజ్ చేసిన ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ క్లారిఫై చేయబోతున్నాం. ఈ డౌట్ ఏంటి అంటే, ఒక స్ట్రింగ్లో ఒక పర్టిక్యులర్ వర్డ్ కానీ లేదా ఒక ఫ్రేజ్ కానీ లేదనుకుంటే ఒక క్యారెక్టర్ కానీ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అనేది తెలుసుకోవడం ఎట్లా? ఓకే, తెలుసుకున్న దాన్ని రిపీట్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకుని మనం దానికి సంబంధించిన కోడ్ రాయగలుగుతాం అనేది ఈయన అడిగిన డౌట్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ దిస్ ఈజ్ మై ఇజమ్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఉంది. ఇట్స్ మై ఏదో సంథింగ్ ఒక ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను నేను. దిస్ ఈజ్ మై ఇజమ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఓకే, దీంట్లో మనం చూసినట్టయితే ఐఎస్ ఈజ్ ఐఎస్ ఈజ్ ఐఎస్ ఈజ్ త్రీ టైమ్స్ మనకి ఈజ్ అనేది రిపీట్ అయింది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. సో ఈజ్ అనేది త్రీ టైమ్స్ రిపీట్ అయిందని చెప్పేసి కోడ్ రికగ్నైజ్ చేసి అది మనకి ప్రింట్ చేయాలన్నమాట. అంటే త్రీ టైమ్స్ ఈజ్ అనేది రిపీట్ అయింది అని చెప్పేసి మనకి కోడ్ చెప్పాలి. ఓకేనా? సో దానికోసం మనం ఒక సబ్స్ట్రింగ్ కోసం ఒక ఫంక్షన్ రాయడం జరిగింది అనమాట. ఒక రొటీన్ సబ్ రొటీన్ రాయడం జరిగింది. ఇది మనం చూసినట్టయితే ఇక్కడ ఒక పర్టికులర్ స్ట్రింగ్లో ఒక సబ్ స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఐఎన్ఎస్టిఆర్ అనే ఫంక్షన్ యూస్ చేసాం. ఇక్కడ ఐఎన్ఎస్టిఆర్ అనే ఫంక్షన్ యూస్ చేసామన్నమాట. ఈ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసినట్టయితే మనకు ఒక ఐడియా వస్తుంది. చూద్దాం. ఫస్ట్ మనం చూడొచ్చు, ఎస్టీఆర్ ఇజ్ ఈక్వల్ టు యాక్టివ్ సెల్ డాట్ వాల్యూ అంటే ఈ పర్టికులర్ సెల్ డాట్ వాల్యూ ఎస్టీఆర్ లాగా వస్తుంది అనమాట. చూసారు, ఎస్టీఆర్ ప్రజెంట్ అయితే నల్, ఏమి లేదు దాంట్లో, ఎస్టీఆర్లో ఏమి లేదు, ఎస్టీఆర్ అనే వేరియబుల్లో ఏమి లేదు. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే దిస్ ఈజ్ మై ఇజమ్ అనేది ఎస్టీఆర్లో స్టోర్ అయింది. ఇప్పుడు సబ్ స్ట్రింగ్ని ఇన్పుట్ బాక్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఐఎస్ ఈజ్ అని ఇస్తున్నాను నేను. ఇచ్చిన తర్వాత ఓకే చేస్తున్నాను. ఓకేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ వన్ కామా ఎస్టీఆర్ కామా సబ్ స్ట్రింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ రన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది ఫస్ట్, అంటే ఈ పర్టికులర్ కోడ్ అంటే ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఐ వాల్యూ 0 ఉంది. ఇది ఈ పర్టికులర్ కోడ్ రన్ అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత వచ్చిందనమాట, 3 వచ్చింది. ఓకేనా? ఐ వాల్యూ 3 అంటే, ఐ వాల్యూ 3 అంటే ఏం జరుగుతుందనమాట, ఎక్కడ ఉందన్నమాట ఈజ్ అనేది, థర్డ్ లొకేషన్లో ఉంది. 1, 2, 3 థర్డ్ లొకేషన్లో ఉందని చెప్పేసి 3ని రిటర్న్ చేసింది. ఓకేనా? తర్వాత చూడండి, ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0, ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఐ అనేది 0కి ఈక్వల్ కాకపోతే, 0కి ఈక్వల్ కాకపోతే అప్పుడు ఏం జరగాలంటే జే ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఐ అనేది 3, నాట్ ఈక్వల్ టు 0 అని కండిషన్ సాటిస్ఫై కాబట్టి జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్ టు 1, జే వాల్యూ 1 అయిందనమాట. ఓకేనా? అంటే ఒక్కసారి ఈ పర్టికులర్ స్ట్రింగ్ దీంట్లో రిపీట్ అయిందని, ఈజ్ అనేది రిపీట్ అయింది కదా ఫస్ట్, దానికోసం. ఓకేనా? డూ అంటిల్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పటికీ అవ్వదు కాబట్టి ఇది ఎండ్లెస్ లూప్ అవుతుంది, కంటిన్యూస్గా ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఐఈజ్ ఈక్వల్ టు ఐఎన్ఎస్టీఆర్ ఆఫ్ ఐ ప్లస్ 1. ఐ ప్లస్ ఐ అంటే ఎంత, ఇప్పుడు 3 ఉంది, 3 తర్వాత అంటే 4 నుంచి చూస్తుంది అనమాట. అంటే 1, 2, 3, 4 తర్వాత నుండి ఇది కాల్కులేట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఏంటి ఈ ఈజ్ అనే సబ్ స్ట్రింగ్, ఈ పర్టికులర్ స్ట్రింగ్లో అంటే ఈ 4 తర్వాత ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని చూస్తుంది, ఎక్కడ అకర్ అయిందని చెప్తుంది అనమాట. అది దీంట్లో స్టోర్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయిందనమాట, 6 అయింది. ఎందుకంటే 1, 2, 3, 4, 5, 6 లొకేషన్లో మళ్ళీ మనకి ఈజ్ అనేది ఒకర్ అయింది. ఓకేనా? చూద్దాం, ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0 దెన్, ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0 దెన్ జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 1. ఓకే, ఈ పర్టికులర్ కోడ్ అండ్ ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు జే వాల్యూ 1 ఉంది. ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అయిందో జే వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనా? అండ్ ఇఫ్ ఓకే, లూప్ నుంచి మళ్ళీ లూప్లోకి వచ్చాం అనమాట. లూప్లోకి వచ్చి ఇక్కడ మనం చూసినట్టయితే డూ అంటిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఐ వాల్యూ ఎంత ఉంది, 6 ఉంది. ఈ పర్టికులర్ కోడ్ రన్ అయ్యేటప్పుడు, ఈ ఫంక్షన్ రన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే ఐ వాల్యూ 12 అయింది. ఎందుకంటే ఈ 6 తర్వాత ఏదైతే ఉందో 7, 8, 9 ఇది 6, 7, 8, 9, 10, 11, 12 లొకేషన్లో మళ్ళీ ఈజ్ వచ్చింది. సో ఐ నాట్ ఈక్వల్ టు 0 దెన్ జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 1. జే ఇంతకుముందు 2 ఉంది, ఇప్పుడు ఎంత అయింది, 3 అయింది. ఓకే, అండ్ ఇఫ్
లూప్ మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ సో ఆటోమేటిక్లీ మళ్ళీ మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ఎస్టీఆర్ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే 13 నుంచి మళ్ళీ ఒకసారి చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి 13 తర్వాత ఏమైనా ఈజ్ ఉందా, 13 తర్వాత అసలు ఈజ్ అనేది లేదు ఇంకా, ఓకేనా. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఐ 0 వచ్చిందనమాట. ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0 దెన్ జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 1. ఇదేమైంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా ఇప్పుడు, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, ఆటోమేటికల్లీ ఎల్స్కి వచ్చాం. ఎల్స్కి వచ్చి ఎగ్జిట్ డూ, డూ నుంచి బయటకు వచ్చేస్తాం, లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. బట్ ఇంక లూప్ రన్ అవ్వదు అనమాట, రిపీట్ అవ్వదు అనమాట. లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం ఎగ్జిట్ డూ. సో ఆటోమేటికల్లీ ఇఫ్ నుంచి బయటకు వచ్చాం, మెసేజ్ బాక్స్ ప్రింట్ అవుతుంది. ఏంటో మెసేజ్ బాక్స్ అంటే సబ్స్ట్రింగ్ ఈజ్ ఈజ్ అనేది అకర్స్ ఇన్ ఎస్టీఆర్ దిస్ ఈజ్ మై ఇజమ్ అనే దాంట్లో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ రిపీట్ అయిందనమాట, ఓకేనా. ఇక్కడ మనం చూస్తే ఈజ్ అకర్స్ ఇన్ దిస్ ఈజ్ మై ఇజమ్ 3 టైమ్స్ అంటే ఈ స్ట్రింగ్లో ఈజ్ అనేది 3 టైమ్స్ రిపీట్ అయిందని చెప్పి చెప్తుంది అనమాట, ఓకేనా. అలాగే ఇప్పుడు మరొకసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ ఎం అనేది ఇస్తాను నేను, ఎం ఓకే చేస్తే ఎం అకర్స్ ఇన్ దిస్ ఈజ్ మై ఇజమ్ 2 టైమ్స్ అంతే కదా. ఇక్కడ ఒకసారి ఎం రిపీట్ అయింది, ఇక్కడ ఒకసారి ఎం రిపీట్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 టైమ్స్ అని చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్ తీసుకుని ఆ స్ట్రింగ్లో ఒక సబ్ స్ట్రింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది మనం చూడొచ్చు అనమాట, ఓకే. దీంతో ఎవరైతే మనకి డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన స్టూడెంట్ ఉన్నారో ఆయన డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను నేను. ఒకవేళ మీ డౌట్ క్లియర్ అవ్వకపోతే మరొక్కసారి అంటే మీ కరెక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇదేనా లేదా ఇంకేదైనా ఫర్దర్గా ఉందా, ఓకేనా. అంటే మీ రియల్ టైంలో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకవేళ ఇదేనా లేదా ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా మీరు ఉందా మీ రిక్వైర్మెంట్ అనేది నాకు క్లియర్గా చెప్పినట్టయితే దానిపైన అడ్వాన్స్ లెవెల్లో మరొక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో ఈ సబ్స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ అందరికీ యూజ్ అవుతుంది. ఇది చాలా చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ అండ్ చాలా ఎక్కువగా మనకు ఫ్రీక్వెంట్గా వచ్చే కాన్సెప్ట్ అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ ఎక్సెల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ విత్ VBA అనే DVDలో కవర్ చేయడం జరిగిందనమాట. సో DVD పర్చేజ్ చేయడానికి కాల్ చేయండి 9600333997. DVD పర్చేజ్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా రియల్ టైంలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నట్టయితే వాటిని ఫుల్ఫిల్ చేస్తూ వీడియోస్ చేయడం జరుగుతుందనమాట. ఇవి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి, ఓకే. సో ఈ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా లేదంటే ఇక మీద అప్లోడ్ చేయబోయే వీడియోస్ అని మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సన్రే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, అనేక ఉద్యోగావకాశాలు కలిగిన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? గత 8 సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకున్న వారిలో 80% విద్యార్థులకు ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించిన ఏకైక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సన్రే. మంచి కెరీర్ కోసం డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవటానికి వెంటనే విజిట్ చేయండి. సన్రే IT అండ్ యానిమేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆపోజిట్ దుర్గా గణపతి టెంపుల్, సీతమ్మపేట, విశాఖపట్నం. ఫోన్ 9600333997.